అంటే మీలో బ్లడ్ పైకి కింద తిరిగింది, కింద అలా స్టికాన్ అయిపోలేదు. ఇప్పుడు తిరుపతి విషయంలో ఈ ప్రశ్న నేను చాలాసార్లు వేసాను, సమాధానం చెప్పట్లేదు. అలా నా ప్రశ్న చాలా ఉండిపోయింది. టీటీడీ వాళ్ళకి ఏం క్వశ్చన్ వేశానంటే, టీటీడీ దేవస్థానంలో పనిచేసే వాళ్ళంతా హిందువులే అని ఒక్క శ్వేతపత్రం విడుదల చేయి, ఎందుకంటే అది హిందూ దేవాలయ ధార్మిక సంస్థ కాబట్టి. నేను అడిగేది మొత్తం రాష్ట్రం అంతా అని అడగట్లేదు, చేయలేదు. ఎందుకు చేయలేదు? అందరూ వాళ్ళే కదా, అందరూ కాదు, బాగానే వచ్చారు వాళ్ళు కూడా. ఎలా వచ్చారు? 2004లో కొంత ప్రవేశం, తర్వాత కాలంలో నిర్లక్ష్యం, తర్వాత కాలంలో మళ్ళీ ప్రవేశం. నాకు రాయచూరు నుంచి ఒక అతను, అనంతపురం జిల్లా నుంచి ఒక అతను, రకరకాల ప్లేసుల నుంచి ఫోన్ తీసుకుని, అసలు మా ఊళ్ళో 2008 ఆ టైంలో మా ఊళ్ళో అసలు ఒక గొర్రె కూడా లేడు, అయినా 2 చర్చలు కట్టారు గురించి ఎందుకు అనుకున్నాం అన్నారు. ఎందుకు అంటే ఇదంతా స్టాటిస్టిక్స్ వేరు. జాషువా ప్రాజెక్ట్ అని ఉంటుంది, అది ఇంటర్నేషనల్. జాషువా అంటే యెహోవా పేరు. ప్రాజెక్ట్ ఏంటంటే నువ్వు ఏ పేరన్నా చెప్పు, ఏమన్నా చెయ్యి, అందరినీ గొర్రెలు చేయాలి, అది ఒక కాన్సెప్ట్. అలాగే దారుల్ ఇస్లాం అని ఒక పథకం ఉంది వాళ్ళకి, మొత్తం దేశం అంతా పచ్చగా అయిపోవాలి. పచ్చగా అంటే ఈ పచ్చదనం కాదు, పచ్చదండ. సో నిన్న అయోధ్య రామ మందిరం ఆనందం సంతోషం జెండాలు ఎగరేస్తూ ర్యాలీ చేస్తున్నారు బాంబేలో, మీరా రోడ్డు. సో కార్లు అవి బద్దలు కొడుతూ అరుస్తున్నారు. ఎందువల్ల? మనం అని తప్పు పట్టడానికి లేదు, వాళ్ళు మనలాగా అన్ని బయట స్కూళ్ళల్లో చదవట్లేదు. దే ఆర్ నాట్ టాట్ ఓన్లీ వన్ థింగ్. అందువల్ల వాళ్ళ పుస్తకాలు కావచ్చు, వాళ్ళ టీచర్లు కావచ్చు, వాళ్ళ ఇళ్ళల్లో కావచ్చు, వెదర్ క్రిస్టియన్స్ ఆర్ ముస్లిమ్స్, విశాలత్వానికి ఆ మతాలకు సంబంధం ఉండదు. కాబట్టి ఒక్క స్టేట్మెంటు నిలబడితే, ఎవరైనా ముస్లిం అని క్రిస్టియన్, ఒక స్టేట్మెంట్ ఏం లేదు, నేను నమ్మిన దైవాన్ని అందరూ నమ్మాల్సిన పని లేదు. మీరు చెప్పగలరు కదా, మీకు ఏ దేవుడు ఇష్టం సార్? రాముడు ఇష్టం, గణపతి, గణపతి ఇష్టం, గణపతి నేను నమ్మపోయిన పర్లేగా. మీకు ఎవరు ఇష్టం? శివుడు ఇష్టం, నేను నమ్మపోయిన పర్లేగా. ఏసేదిగా నరకానికి ఏ విధంగా? సో ఇది మన సమాధానం. సేమ్ ఇఫ్ దే కెన్ అప్లై ముస్లిం అండ్ క్రిస్టియన్, వరల్డ్ మొత్తం పీస్ అయిపోతుంది సార్ 2 మినిట్స్లో. నేను నమ్మే అల్లాని, నేను నమ్మే జీసస్ని ఇతరులు నమ్మపోయినా పర్లేదు, ఒక్క ముక్క చెప్పండి. అంటే మీరు బయట బోర్డు పెట్టాలి, మీ షాప్ ఉంది, మా షాప్లోనే కొనాలనే రూల్ లేదు, ఎక్కడైనా కొనుక్కోవచ్చు, ఎక్కడ మీకు నాణ్యం ఉంటే నమ్మకుంటే అక్కడే కొనుక్కోండి. మమ్మల్ని వ్యాపారిస్తుంది అలా చేయండి. మా దగ్గర చాలా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది, కాస్ట్ ఉన్నా సరే అని చెప్తాం, మా షాపులోనే కొనాలి అని చెప్తాం, అది వ్యాపారం. ఇది కూడా వ్యాపారం కదా సార్, ఇది కూడా వ్యాపారం కదా. ధర్మం వేరు, మనది ధర్మం, మనది వ్యాపారం. మాఫియా, ముష్టియా, అది క్రిస్టియా. మీకు పొద్దున్న చెప్పారు, కొన్ని 100 గ్రామాల్లో, అది కూడా అటవీ ప్రాంతాల్లో నీళ్లు వాళ్ళకి ఇబ్బంది ఉంటే వీళ్ళు బోర్లు అట్టుకుపోయి లారీలు పట్టుకుపోయి, మీరు నీళ్ళు సమస్య ఉంది కదా, అవును, ఇప్పుడు వాటర్ లేని చోట పుట్టిన మ్యాటర్ లేని మనం 2 చక్రం మీద ఎండిపోయిన సేవని ప్రే చేద్దాం, వాటర్ వస్తుంది అని చెప్పి వాళ్ళతో ప్రే చేస్తారు. వాళ్ళ అమాయకులు వాళ్ళకి చక్కగా బిర్యానీ పెడతాడు, ఇప్పుడు బోర్ వేస్తాడు, ఆ పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ మీద జీసస్ అని పేరు రాస్తాడు, కొట్టగా నీళ్ళు వస్తాడు, చూసారా, జీసస్ అండ్ వాటర్ అంటారు. ఆ గ్రామం అంతా నేనే అంటే, క్రైస్తవులు ముస్లిమ్స్ వాళ్ళు ఏం చెయ్యాలనుకుంటున్నారో, వాళ్ళకి ఏం చెప్పబడిందో వాళ్ళు చేస్తున్నారు. నువ్వేం చేస్తున్నావు? నీ పిల్లలకు నువ్వు భగవద్గీత నేర్పావు, రామాయణం నేర్పావు, నువ్వు గుడికి వెళ్ళావు, ఇంట్లో దండం పెట్టావు. మా నాన్నగారు చేసేవారండి, నాకు ఎక్కడ కుదురుద్ది ఇప్పుడు అంటావు.
సొసైటీ నాశనం వాళ్ళ వల్ల అవ్వలే, నీ వల్ల అయింది. నువ్వు బొట్టు పెట్టావు, నీ ఎవరి తాలి బొట్టు ఎత్తుకూడదు. సో కాబట్టి హిందువులు కానీ పర్ఫెక్ట్ అయిపోతే ఇవన్నీ చిన్నమైపోతాయి సార్, చాలా చిన్నమైపోతాయి. ఎందుకంటే ఎగిరెగిరి దంచినా అంతే కూలి, ఎగిరి దంచినా అంతే కూలి, మామూలుగా దంచినా అంతే కూలి, ఎగిరి దంచినా దంచడం తెలుసు కదా, దంచడం ఏమైనా కుదరదు కామన్. ఇలా దంచిన వల్ల ఇలా కూలి అయితే ఎక్కువేవారు కదా, వాళ్ళకు ఉన్నది ఒకే బుక్కు, ఏం చేసినా ఆ బుక్లోనే వెతుక్కోవాలి. నిన్న పోస్ట్ పెట్టా, ఇన్ని డిస్కషన్లు ఇవన్నీ వద్దు, నేను భగవద్గీత అడుగుతా. మై డియర్ బ్రోస్ అండ్ బయ్యస్, మీరు మీ బుక్లు అడుకొచ్చారు, మానవత్వానికి వ్యతిరేకంగా ఉన్న ఏ పేజీ అయినా నేను సింపేయడానికి రెడీ. మా బుక్లో మీరు రెడీయా, ఒక కామెంట్ ఒక్కరు రాలేదు, ఒక కామెంట్ పెట్టాను కూడా, ఒక తిట్టడానికి కూడా రాలేదు. అందరూ మనోళ్ళే, గురూజీ మీరు అలా గుండెల మీద తంతున్నారు, ఇంకేం పేజీలు మిగిలితే ఫస్ట్ అట్ట లాస్ట్ అట్ట మిగులుతున్నారు, ఒక్క ఛాలెంజ్ వచ్చేస్తే రెడీ, నేను భగవద్గీత అడుకొచ్చేస్తాను, ఏ పేజీలో అమానవత్వం ఉందో నేను చెప్పేస్తాను. కృష్ణుని నమ్మకపోయినా పర్లేదు అని పబ్లిక్ గా ఆరుగురు హిందువులు మనం చెప్పగలం. రాముణ్ణి శివుణ్ణి నమ్మకపోయినా పర్లేదు, నమ్మాలంటే నమ్ము లేకపోతే లేదు, ఐచ్ఛికం. ఒకసారి చెప్పను, మొత్తం రెండు మాత్రం తొంగిపోతాడు. మీకంటే మూడు పాటలు ఉంది కాబట్టి మీరు ఇంకా దాన్ని నమ్ముతారండి, మా ముందు ఒకటే కాబట్టి నమ్మాలండి అంటారు. నమ్మకపోతే ఏంటి ప్రాబ్లం? నమ్మాలి దేవుడు అండి. కాదు కాదు కాదు, మీకు అర్థం కావట్లేదు, మీరు బైబిల్ చదవలేదు కదా. చదవలేదు మాకు పదహారు పదహారు ఏం చెప్పింది? నమ్మి పార్టీలో చేరినవాడు రక్షించబడిన లేదా శిక్షించబడు. కోటే కోటేష్ గారి షాప్ లో కొనాల వద్దా, మా ఇష్టం ఆయన ఇష్టం, ఎలా కావట్టుకుంటాడు. కొనలేదా కోటింగే, అదే కోటింగ్ షాప్ మళ్ళీ మీకు మీరు టిఫిన్ చేశారా? మీరు టిఫిన్ చేసి పది నిమిషాలు అయింది అనుకుందాం, వెంటనే లోపల నుంచి బజ్జీలో బూరిలో తెస్తే ఎలా అంటారు కదా, ఎందుకంటే ఎలా అంటాం అంటే ఇలా చేస్తే ఎలా అంటాం, సార్ ఇప్పుడే తిన్నామా అంటాం, కడుపుండి అదే. మీరు కరకర రాడిపోతా ఉన్నారు, రాత్రి నుంచి తినలేదు, ఆ దొలిదొల్లు ఉన్నారు, అంటుంటారు ఆ పీకుంది రాత్రి చూడండి, వాళ్ళు పులిహారు తెచ్చి బకెట్ పెట్టారు, ఇదే ఏం కాదు ప్రసాదం, నాకు లోపల ఉపన్యాసం. నీకు ఇవాళ రేపు మూడు రోజులు భోజనం పెట్టని చెప్పాను కదా మనసుతో, అది ఏం ప్రసాదం తెలియచ్చు అని చెప్తుంది. దాని ఉపన్యాసం అంతే, ఏదో ఉపన్యాసం దానికే వస్తుంది. మనసు అనేది లాభం సున్నా చేయాలి, ఏదైనా వగుతుంది, మనం మనకున్నారు ఇంగితం. సరే వచ్చాను ఏదో పాలు తాగినప్పుడు విషయం ఏంటంటే వాళ్ళు అలా బీజం పడి అలా దిగజారిపోయి మీ షాప్లో పనిచేసే 15 ఏళ్ళ పిల్ల కూడా ప్రసాదం తినకుండా ఉండడానికి కారణం ఏంటంటే విషయం ఎక్కడ, విషయం ఎక్కకపోవడం, విషయం ఎక్కకపోవడం, విషయం ఇప్పుడు ఇప్పుడు మీరు ఆల్రెడీ కూర్చున్నారు సార్, ఆ కూర్చోడు ఇంకేమో కూర్చుంటారు, ఆల్రెడీ ఆక్యుపైడ్ చేయి. అలా వాళ్ళకి అమృతం ఆక్యుపైడ్ కాలేదు కాబట్టి విషయం ఆక్యుపైడ్ అయింది. మీరు నాతో కాఫీ తాగించలేరు, టీ తాగించలేరు, ఉల్లిపాయ వెళ్ళిపోయి తినిపించలేదు, మధ్యమాసాలు చేయలేదు, అందువల్ల నేను ఆల్రెడీ కన్ఫర్మ్గా ఉన్నాను. ఫర్మ్ డెడికేషన్, స్టాంచ్, ఇది నువ్వు ఇవ్వలేదు వాళ్ళకి చిన్నప్పటి నుంచి, నువ్వు ఇవ్వలేదు నీ ఇంట్లో పిల్లలకి ఇవ్వలేదు, వాళ్ళు మీ ఇంట్లో ఆడపిల్లలు కాల్ చేసుకోరు. రాత్రి కారు ఎత్తుంటే ఆపమన్న, అప్పుడు కలిసిపోయి కూడా, ఎందుకని మా కారు ముందు నుంచి ఒక 10 మంది ఎంతమంది ఆడపిల్లలు పూలు పెట్టుకుని వెళ్తున్నాను, నేను ఇంట్లో ఆపండి ఆపండి, కారు పక్క తీసి వాళ్ళందరికీ పుస్తకాలు ఇచ్చి
వాళ్ళకి ఏవో మాలలు ఇచ్చి ఏవో తాళ్ళు ఇచ్చి అమ్మ చాలా సంతోషంగా తల్లులు ఇదంతా మా అమ్మాయిలరా ఇలా ఉండాలరా మీరు ఎవరో తెలియదు మీరు మా పిల్లలు ఎలా అయ్యంటే కల్చర్ ద్వారా అని చెప్పి కదా. కాబట్టి వాళ్ళకి మనమేమో లక్షల కోట్లు ఇవ్వలేదు అదో తాడించాం అదో పుస్తకం ఇచ్చాం కానీ ఏమి ఇచ్చాం మనం వెనకాల ఎంకరేజ్మెంట్ ఇచ్చాం సంస్కారాన్ని ఆ సంస్కారాన్ని ప్రోత్సహించాం. నేను ఒక బస్టాండ్లో బస్సు ఎక్కాలి వెయిట్ చేస్తున్నాను పిల్లోడు 5 చదువుతున్నాడు అప్పుడు చక్కగా విభూతి పెట్టున్నాడు కుంకుమ బొట్టు పెట్టున్నాడు నేను ఇలా కాషాయ దారిని అయి ఉండి ఏంట్రా బొట్లేదే అన్నానండి ఇలా ఉండి మెత్తే చెప్పేసాడు భయపడ్డాడు మెత్త చేసుకో హిందూ దేశంలో ఒక హిందువు ఇంకో హిందువుని పిల్లోడే వాడు నేను భయపెడితే అది చేపించాడు మరి అదే నేను చీరాలు వెళ్ళాను లిఫ్ట్ బాయ్ కొడుకోడు 5th లిఫ్ట్ ఎక్కాను నొక్కే లోపల అరే ఒకసారి గోవిన్ చెప్పు అన్న అబ్బా మేము గోవింద్ కాదండి మేము వెళ్ళిపోయిన సేవా అన్నాడు ఎవరికి ఇచ్చారు వాళ్ళు వాళ్ళ పాస్ట్ ఎక్కిచ్చారు వాడు మనకుంటున్నాడే కాబట్టి మనం ఇతరులు ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ ప్యూర్ పాకిస్తాన్ దేనికి హిందువు తగ్గడం వల్ల ఒక మాట గురువు గారు ప్లీజ్ అది నేను 2018లో ఒక జాబ్లో జాయిన్ అయ్యాను జాయిన్ అయినప్పుడు నేను అక్కడ అసిస్టెంట్ మేనేజర్గా జాయిన్ అయ్యాను ఒక మార్కెటింగ్ టీం పైన సో వాళ్ళకి వచ్చేసేసి డ్రెస్సింగ్ కోడ్ అనేది ఉంటుందన్నమాట సో దాంట్లో మాకు శాలరీలో మా యొక్క ఈ డ్రెస్సింగ్కి సంబంధించి కూడా దాంట్లో కూడా శాలరీ కట్ చేసే విధానం ఉంది వాళ్ళు ఎండి గారు ఒకరోజు పిలిపించారు నీ మెడలో ఈ నల్లతాడు అప్పుడు ఆంజనేయ స్వామి బిల్లు ఉండేది నేను వివాహం కాకుండా ఇప్పుడు లక్ష్మీ నరసింహస్వామి అది బాగోలేదు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ అపీరియన్స్ ఉండదు నీకు కాకపోతే ఆయన సంగతి పక్కన పెడితే అది ఉండదు మీరు అది తీసేయాలి లేదంటే ఈ ఈ నల్లతాడు మీ శాలరీ మీద ఇంపాక్ట్ పడుతుంది ఎందుకంటే డిసిప్లిన్ అది దానికి వాళ్ళు 10,000 రూపాయలు మెన్షన్ చేశారు మనం డ్రెస్ కోడ్ సరిగా లేకపోయినా సరిగ్గా మిగిలిన ఎంప్లాయీస్తో నడుచుకోకపోయినా దానికి 10,000 రూపాయలు కట్టింగ్స్ ఉంటాయి ఫైన్లు అనమాట ఆ ఫైన్ అని కట్ అయిపోతాయి సో దీన్ని నీ నల్లతాడు ఈ ఆంజనేయ స్వామి పిల్ల వల్ల నీకు చాలా కట్ అయిపోతుంది ప్రతిరోజు ఫైన్ పడుతుంది 11 రోజులు 10,000 పోయినా పర్వాలేదండి మీరు ఉద్యోగం తీసేసినా పర్వాలేదు సేమ్ నిన్న ఫోన్ వచ్చింది అయోధ్య ఇష్యూ చాలా ముఖ్యమైన ఇష్యూ అతను ఒక చోట పనిచేస్తున్నాడు అది ధార్మిక సంస్థ మళ్ళీ ఇతనికి ఇంచుమించు వారిని ఇతను తెలవ అతనిది కూడా సేమ్ సమాధానం అతను చెప్పాడు కలిపేసి మీరు చేయలేరు నా నుంచి అది కాదు అని చెప్పి గట్టిగా చెప్పాను తర్వాత నెలలో నేను ఆ ఉద్యోగం కూడా మానేశాను. సో ఇంకో పాయింట్ ఇప్పుడు ఇతను ఫర్మ్ కన్విక్షన్ ఉంది కాబట్టి వాట్ ఈజ్ వాట్ ఇది తెలుసు కాబట్టి అతను ఉద్యోగం వదిలేసుకుంటాడు చాలామందికి పట్టగడదు అందుకని ఎమోషన్ తొక్కుతారు ఎమోషన్ తొక్కుతారు మోషన్ తొక్కుతారు అది వాళ్ళకి అక్కడ కోసం కాబట్టి మనం దయ చూపించాలి ఆ దయ ఎలా ఉండాలంటే రాత్రి కారులో అక్కడికి వస్తున్నాం కదా 4 చక్రాల బండి మీద ఇవి వేసుకుని వస్తుంటారు నేను బాబు ఏం పేరు తెలుగు కాదు నామ్ క్యాహన్ హిందీయే హిందీ 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 అచ్చి పాత కదా హిందీ వాడు నామ్ క్యాహన్ మనోజ్ మధ్యప్రదేశ్ అక్కడి నుంచి వచ్చాడు ఏ అక్కాయే నేను గాడి అమ్మగా సేఫ్టీక కాల్తోలే యజ్ఞారాయణ కదా సేట్ ఎక్కడ ఉంటాడు సేట్ పేరు ఏంటి అది అడిగాడు ఎక్కిస్తా 10 రూపాయలు వాడి దగ్గర 13 ఉన్నాను ఇచ్చాము వాడికి ఒక పండు ఇచ్చాం ఒక కార్డు ఇచ్చాం డబ్బులు ఇచ్చాం
జై శ్రీరామ్ అని ఆనందంగా వెళ్ళాడు. నచ్చలు ఖర్చు పెట్టారా, చాలా సింపుల్గా అని వాళ్ళు నచ్చలు ఖర్చు పెట్టారా. నువ్వు అలాంటి వాళ్ళ దగ్గర అవసరం లేకుండా కొని కలపడే ఏం పర్వాలి, నువ్వు తగలేసి చావాలి లేదా పిల్లలకి ఇస్తా వేరే కదా. కూరగాయలు దగ్గర ముసలమ్మల దగ్గర ఎంత కేజీ బేరవాడితే పెట్టారు సిగ్గు లేకుండా, పెద్ద పెద్ద బొట్లు చేతి కట్లు కట్టు సిగ్గులే ముసమ్మల దగ్గర డెబ్బై అయింది అను వంద ఇచ్చేసి వచ్చేయాలి. ఏదో పాత సినిమా కమలాసం వెళ్ళి అవ్వా మామిడికాయలు ఎంత, 2 రూపాయలు 3 బాబు అయితే నాకు వద్దు, 3 రూపాయలు 2 ఇస్తే ఇవ్వు అంట. అబ్బే గిట్టలు బాబు అంట పెద్ద ఆవిడ కదా, 2 రూపాయలు 3 వస్తాయి బాబు అన్నది, కాదు 3 రూపాయలు 2 ఇస్తే ఇవ్వు అంట. బాబు కాజా ఇలా వాదించే కాదు, ఏం మాట్లాడుతున్నావు, నేను చదువుకోలేదు, నువ్వేంటి ఇలాగే అంటే చాలు అవ్వ నాకు మోసం ఇవ్వబడడం అలవాటు అయిపోయింది అంటే. ఏం సినిమా విషయం ఏంటంటే మనం ఆడటం దగ్గర అవసరం లేకుండా కొనాలి. రైల్లో వెళ్తాం గుడ్డివాళ్ళు ఉంటారు, గుడ్డివాళ్ళు అయ్యో ఇవి అమ్ముతుంటారు పిండులు ఏవో అమ్ముతాడు, నేను పిలిచి 200 300 400 కొంటాను నీకోసమేనా, 24 గంటలు కొనేది తినేది ఇంకోటి కోసం ఆలోచించు, కొనే కొనేసేసి ఎవరికైనా పంచిపెట్టు, వాడు ఆనందపడతాడు వీళ్ళు ఆనందపడతాడు, బొమ్మలు దిమ్మలు ఇలా కలిపించాడు ఏమిటి కాన్సెప్ట్ పెరగాలి. అది పెరుగుతుంది నీకు హృదయం ఉంటే పెరుగుతుంది, హృదయం పెరగాలి. హృదయం లేని వాళ్ళు హృదయ నివాసం పెడతారు తెచ్చా, మీకు కలకత్తాలో ఉంది ఈ లెదర్ తెలుస్తుంది దాని పేరు అదే కదా హృదయ నివాస ఏదో పేరు, మనకు హృదయమే లేదు ప్రపంచంలో సర్వే జన అనుభవే చెప్పారు. రాముని కృష్ణుని అమ్మవారిని శివుని నమ్మబడినా పర్లేదు అని కూడా మనం చెప్పగలం, యేసుని నమ్మక్కర్లేదు అలా నమ్మక్కర్లేదు అని వాళ్ళు చెప్పగలిగితే వాళ్ళు చాలా మంచివాడు మనం చెప్పగలం. ఎందుకంటే మనం మతోన్మాదులు కాదు కాబట్టి, వాళ్ళు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు మతోన్మాదులు కాబట్టి. నేను శివాలయానికి వెళ్తాను, నేను విష్ణాలయానికి వెళ్తాను, అమ్మవారి గుడికి వెళ్తాను, ప్రాబ్లం ఏముండదు. కానీ షియా ముస్లింలు సున్నీ ముస్లిం మసీద్కి వెళ్ళకూడదు, ఆర్సీఎం వాళ్ళు ప్రొటెస్టెంట్ల దానికి అసిస్టెంట్ల దానికి వెళ్ళకూడదు, వాళ్ళు మనకు ఉపన్యాసాలు ఇవ్వడం పనికిరారు. ఎందుకని వాళ్ళకి నో క్లారిటీ నో ప్యూరిటీ నో ష్యూరిటీ నో రియాలిటీ నో హ్యుమానిటీ, హౌ స్టూపిడిటీ దిస్ ఫెలో స్పీక్స్ అబౌట్ స్పిరిచువాలిటీ. కదా చెప్పండి, ప్రపంచంలో ఏ నినాదం చేత ఏ దేవుడి నినాదం చేత దేశాలు మొక్కలైంది చెప్పండి తెలుసుగా అందరికీ. జై శ్రీరామ్ అని ఎన్న దేశం పుట్టిందా అలా నినాదంతో, జై శ్రీకృష్ణ అని నినాదంతో ఎక్కడైనా యుద్ధం జరిగి దేశాలు పుట్టినాయా, మతమార్పులు జరిగినాయా? పోనీ ఎప్పుడైనా ఉద్రిక్త వాతావరణం అన్నప్పుడు దేశంలో పాత పేపర్ తండి కొత్త వీడియో చూపించండి, అట్లా హిందువులు తక్కువ ఉన్న చోట ఉద్రిక్త వాతావరణం ఉంటుంది, హిందువులు మైనార్టీ లైన్లో ఎక్కడైతే ఉంటారో అక్కడ ఉద్రిక్త వాతావరణం సహజంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మారాల్సిన ముస్లింసా క్రైస్తవులా హిందువులా? హిందువులు ఎప్పటికీ హిందువులే మారాలి. ఎలా మారాలి అయితే స్ట్రాంగ్గా మారాలి, లేదా వాళ్ళ మతంలోకి మారాలి, అన్ని లాస్ట్ ఆప్షన్ అదే. గాలివ్ రాలివ్ డోంట్ లివ్ మతానికి, అది నువ్వు మారిపో లేదా పారిపో లేదా మాతో చేరిపో, నీకు 2 3. కాబట్టి దయ కలిగినటువంటి అలాంటి పెద్ద పెద్ద మతాలు ఎందుకు వచ్చినాయి, నువ్వు నిద్రపోయావు కాబట్టి. మీకు తెలుసా మనకి యుద్ధం చేసే ఒక నీతి ఉంది, సాయంత్రం సన్న వెళ్ళాక యుద్ధం చేయకూడదు. నీకుందరా నీతి, జాతి లేని నా కూడా గారికి నీతి ఆడుంది, మనోడు వెళ్ళి గుడారంలో ఇంకా దీపాలు వెలిగించుకుని ఏదో పద్యం శ్లోకం సంధ్యావనం చేసుకుంటుంటే ఆ గాలి నా కొడుకు నుంచి వేసేవాడు, అలాగే నీతి లేదుగా.
తప్పు నీది కదా, తప్పు మంది కాబట్టి కదా గురువు గారు, గది మమ్మల్ని 10 సార్లు తిరిగితే వదిలేసి 18 సార్లు మనమే బలైపోయాం. కాబట్టి మనలో మార్పు రానంత వరకు ఈ ప్రపంచంలో మార్పు రాదు. మనం మారడం అంటే ఏంటో తెలుసా, యాక్టివ్గా ఉండడం, యాక్టివేట్ చేయడం. యాక్టివ్గా ఉండడం, యాక్టివేట్ చేయడం, రెండు చేస్తే నువ్వు జీవించినట్టు. ఇప్పుడు మీకు ఒక పని చెప్పి వెళ్ళిపోతాను, ఎక్కడ నిద్ర వస్తుంది, మళ్ళీ రైలు కూడా కన్ఫర్మ్ అవుద్ది. ఆ పని ఏమిటంటే, మీకు భగవంతుడు శక్తినిచ్చాడు, భక్తినిచ్చాడు, నాకు తర్వాత వాట్సాప్ చేయి. ప్రతి దేవాలయంలో వీలైతే ఇవాళే మొదలుపెట్టి 4 ముఖ్య శ్లోకాలు రామాలయం ప్రతి దేవాలయంలో పెట్టండి. ప్రతి దేవాలయంలో జయత్యతి జయ అదొకటి, జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహావర దాసోహం కోసలేంద్రస్య. ఈ శ్లోకం హనుమంతుడు గారు లంకలో చెట్టు మీద కూర్చుని చెప్పాడు. అలాగే సీతాదేవి లంకలో ఆ చెట్టు కింద ఏం చెప్పింది, నకచ్చిన్న అపరాధ్యతి అని చెప్పింది. హనుమ లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉంటారా, మాతృహృదయ ఆవిష్కరణ. మూడవది రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేస్తారు, సర్వభూతేభ్యో నేను మాటిస్తున్నాను, ఎవడైనా ఒక్కసారి నాకు శరణాగతి అంటే వారిని అన్ని భూతముల నుండి నేను రక్షిస్తాను, నా ప్రతిజ్ఞ అన్న. అలాగే రామో విగ్రహవాన్ ధర్మ, ఎవరన్నారు, మారీచుడు. ఆ మారీచుని కొడితే రామచంద్రమూర్తి వాడు పడ్డ ప్లేసు మారీషస్, మారీషస్ అది మారీచుడు పడ్డ ప్లేస్ అది మారీషస్. ఈ 4 శ్లోకాలు విత్ మీనింగ్, తెలుగు ఆంగ్లం రెండింటిలో ప్రతి గుడిలో ఇదొకటి, ఇది ఒక్కటే దృష్టి పెట్టండి. రాత్రి కూడా చెప్పాను, దేవాలయాలు బాగుంటేనే ధర్మం ఉంటుంది, లేకపోతే ఉండదు. అందుకే చాలా ప్లాన్డ్గా మన ధర్మనాశనం చేయడం కోసం క్రైస్తవ ఇస్లాం కమ్యూనిస్ట్ కాంగ్రెస్ వాళ్ళు 24 గంటలు పనిచేస్తుంటారు. ధర్మనాశనం చేయాలంటే దేవాలయాన్ని కంట్రోల్ చేయాలి. నిన్న వాడు ఉదయం స్టాలిన్ అదే వాళ్ళ నాన్న దేవాలయంలో ఈ అయోధ్య విషయంలో ఏ లైవ్ రాకుండా కేరళలో తమిళనాడులో చేశారు. కేరళని ఏమంటారు, దేవభూమి అంటారు, ద ల్యాండ్ ఆఫ్ ద గాడ్స్ ఓన్ కంట్రీ. ఎందుకని, పరశురాముడు తపస్సు చేసిన స్థలం అది. ఇప్పటికీ పరశురామ ఎక్స్ప్రెస్ ఉంది అక్కడ. ఓకే, ఇంకా తమిళనాడు అంటే నాయనార్లు ఆలవార్లు మహానుభావులు పుట్టిన ప్లేస్. అలాంటి చోట ఈ దరిద్రపు క్రైస్తవాన్ని ఫాలో అయ్యే వాళ్ళు రాజ్యం చేస్తున్నారు. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఓ కవయిత్రి మొల్ల పుట్టిన ఏపీలో, ఓ నన్నయ్య గారు పుట్టిన ఏపీలో, కటకతిక్కన పుట్టిన ఏపీలో, క్షేత్రయ్య గారు అన్నమయ్య పుట్టిన ఏపీలో ఎలాంటి వాళ్ళు పరిపాలన చేస్తున్నారు మనకు తెలుసు. కాబట్టి నీకు పరిపాలన అధికారం లేకపోతే నీ ధర్మాన్ని రక్షించుకోలేదు, గుర్తుపెట్టు. అయోధ్యలో రామాలయం ఏంటంటే కేవలం రాజ్యాధికార బలం. ఎంత మంచోడైనా సరే, నీ దగ్గర ఎన్ని ఆధారాలు ఉన్నా సరే, ఎన్ని ఎవిడెన్స్ ఉన్నా సరే, నీ మాట వినదు ఈ ప్రపంచం, అన్లెస్ యూ హ్యావ్ రాజదండం. సో దేవాలయాల విషయంలో వీటిని కాపాడుకోవాలి. స్టాలిన్ 2 ఏళ్ల క్రితం వాడు పవర్లోకి వచ్చాడు. మేము లాస్ట్ ఇయర్ ఎప్పుడో శ్రీరంగం వెళ్తుంటే దారి లేకుండా రైలు అయితే ఒక తమిళ అని చెప్పాడు, గురుజీ ఇప్పటికే వాడు 600 గుళ్ళు కూల్చాడు గురుజీ అని. ఏదో రీజన్ చెప్పడం, నాశనం చేయడానికి ఉన్నారు. దే ఆర్ ఆల్ మెయింటైన్డ్ బై పెన్రాయ్ కావచ్చు, మన అన్నయ్య కావచ్చు, వాడు కావచ్చు, దే ఆర్ ఆల్ మెయింటైన్డ్ బై జాషువా ప్రాజెక్ట్. మనం నిన్న షర్మిల చెప్పింది అనిల్ గారి భార్య, క్రైస్తవుడైనా మా అన్న ఏదో జరిగింది అంత రియాక్ట్ అవ్వలేదు, ఏదో మొత్తం జగన్ కూడా ఏమి రియాక్ట్ అవ్వలేదు. సో ఇప్పుడు అతన్ని మా కులము అనుకున్నారంటే మనం తిన్నట్టుగా తిన్న
ఇప్పుడు అతనికి స్పష్టత ఉంది, వాళ్ళ చెల్లాయి స్పష్టత ఉంది, వాళ్ళ అమ్మకి స్పష్టత ఉంది, వాళ్ళ పెళ్ళికి స్పష్టత ఉంది. పుట్టుబడి బుద్ధి ఎలా నీకు సిగ్గును? అలా వాళ్ళు కరెక్ట్గా ఉండాలి. నా దృష్టిలో ప్రపంచంలో కరెక్ట్గా ఉన్నది ముస్లింస్ క్రైస్తులే. కరెక్ట్ అయింది నువ్వు ఒకవే పార్టీ బ్యాంట తింటావు, పందరేసుకుని కొలమ్మలం తినేస్తావు, తినేసుకుని ధర్మం అయితే పారిపోతావు, ధర్మం అయితే వదిలేస్తావు, ధర్మం అయితే మళ్ళీ అంటావు. కాబట్టి ధర్మం ముందుంటే అన్నీ ముందుకెళ్తాయి. దేవాలయాల్లో మూడు పనులు చేయాలి. ఈ రామ సంబంధమైన ఈ నాలుగు శ్లోకాలు ఫ్లెక్సీ నాలుగు పక్కలా పెట్టడం ఇంగ్లీషు తెలుగులో, రెండోది ఏకాదశి పేపర్ ఇచ్చాయి, అది పెద్ద ఫ్లెక్సీ ఒక ఆరు అడుగులు ఎనిమిది అడుగులు కనబడేటట్టు ఆ ముందు వెనకుండవే నా పేరు తీసేసి అక్కడ ఏ సంస్థ ఉంటే ఆ సంస్థ పేరు రాసి లోకల్గా ఒక హిందూ ఆర్గనైజేషన్ పేరు రాసి వాడు వచ్చిన నిలబడి చదువుతాడు. వాడు ఇటుకెట్ ధర్మో రక్షిత రక్షిత అది ఒకటి రాసి కొనుక్కోకూడదు. ధర్మ హింస తదయ్య అది కూడా రాసి కొనుక్కోకూడదు. అర్థం రాయాలి. మీకు తెలుసా అని ఒక టైటిల్ పెట్టి వీరందరూ మన తెలుగు నేలపై పుట్టిన మహానుభావులు అని ఒక 50 పేర్లో 100 పేర్లో రాయండి. వీలైతే కింద వెబ్సైట్ అడ్రస్ నా కార్డులు తీసుకున్నారా? ఓ దాని మీద ఆదివట్ల నారాయణ దాస్ గారు, ఓ దాని మీద ఏమో ప్రకాశం పంతులు గారు, ఓ దాని మీద కవయిత్రి మొన్న గూగుల్లో చూశానండి. విశాఖపట్నం విమానాశ్రయం ఆయన ఒక విగ్రహం పెట్టాను. నేను ఆయనతో ఫోటో తీసుకున్నాను అక్కడ. అదే విగ్రహం రాత్రి చూశాను. మీరు కాదు వారి శిష్యులు ఇక్కడ జవహర్ ఎలమన్ దాస్ గారిని కొత్తపట్నం వాస్తవ్యం ఘంటసాల గారు మరణించిన తర్వాత వారి శిష్యులు యోగల లలితదాస్ గారి దగ్గర మహానగర్ నాకు ఆయన కూడా ఒక గురు మహానుభావులు అరవట్ల నారాయణ దాస్ గారిని హరికథా పితామహులు అంటారు. 16 భాషల్లో అరక్షణ మహానుభావుడు మహానుభావుడు అమూలైన భయంకరమైన ఎండలో మధ్యాహ్నం పూట నెత్తి మీద గుడ్డ వేసుకుని ఆ ఎండలు భరించలేక గొడుగులు వేసుకుని బయటకు వచ్చారు ఆయన వాళ్ళ అన్నదమ్ములు. వాళ్ళ అమ్మ చెప్పిందంటే ఎరా నీ దగ్గర విద్య ఉంది, లోకం చూస్తే ఇంత భయంకరంగా ఉంది, నువ్వేదన్నా ఉపకారం చేయదు, అంత ఎండలో బయటికి వెళ్తు అని గొడుగు తీసుకుని వెళ్ళాడు. ఇప్పుడు ఎందుకు రా గొడుగు, చెప్పులు వేసుకోకుండా ఎండ మారిపోతుంటే వచ్చేప్పుడు బురద అయిపోద్దా అన్నయ్యా అని. ఎండ 53 ఉందా, వచ్చేప్పుడు బురద అయిపోద్దా అని ఫెయిత్ చూడు. వెళ్ళారు ఆ ఊళ్ళో గుడి దగ్గర ఎక్కడ ఆయన రచించిన కాలభైరవ అష్టకం ఎదుర పాడేది అంతే. బోర్న వర్షం 7 రోజులు వచ్చిందంట విజయనగరం జిల్లాలో 7 రోజులు. వచ్చేప్పుడు బురద అయిపోతుందంటే చెప్పులు వేసుకోలేదు, వచ్చేప్పుడు వాడొద్దనుకుని గుడి కట్టుకెళ్ళేది. అది కదా ఫెయిత్ అండి, అది కదా కెపాసిటీ అండి, అది కదా మిరాకిల్ అంటే. నీకు ఆయన గురించి ఏ పాఠాల్లో చెప్పరు, కానీ మీరు చేయదలిస్తే ఇఫ్ యూ హ్యావ్ హార్ట్ ఇఫ్ యూ హ్యావ్ పవర్ ప్లీజ్ డూ దిస్ 4 థింగ్స్. ద ఫస్ట్ వన్ ఈజ్ రామాయణం ఇన్ ఆల్ టెంపుల్స్ 4 మెయిన్ శ్లోకాస్ విత్ మీనింగ్. 2 హ్యాంగ్ దిస్ ఏకాదశి బిగ్ ఫ్లెక్స్ ఇన్ ఆల్ టెంపుల్స్ విజిబుల్. 3 ఖచ్చితంగా ప్రతి గుడి మీద మైక్ మోగాలి. మార్నింగ్ 1 గంట, సాయంత్రం 1 గంట. మార్నింగ్ పూట పాటలు రావాలి. అంటే పాటలు అంటే మేరీ పక్కన లారీ ఇలా పాటలు రాకూడదు, అది ఎవడ వేస్తున్నాను. అలాంటివి కాకుండా చక్కగా గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం ఇలాంటివి ఘనశాల గారి భగవద్గీత, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందం. మీరు పాడిన శ్లోకం ఘనశాల గారు పాడలేదు, ఎలా పాడితే ఎలా ఉంటుందని నేను పాడాను. తెప్పరా అది ఎక్కించుకో. గంగా తరంగ కమనీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారా
ప్రియం అనంగమదాపహారం వారాణసీ పురపతిం భజ విశ్వనాథం. పని కార్యక్రమం వల్ల గొంతు రాచుకుపోతుంది. ఈ ఇలాంటివి ఇప్పుడు ఇది వినగానే నిన్న రాత్రి ఆ లవకుశలో రామాయణం యొక్క రాముడి వారి యొక్క పట్టాభిషేకం ఆ తల మీద కిరీటం పెడుతూ వశిష్ఠాదులు చెప్పిన ఆ శ్లోకం కానీ వినగానే మన మనసు అంతా ఎంతో చల్లగా అయిపోతుంది. అలా పూర్వం ప్రతి దేవాలయం మీద లవకుశ పాటలో లేకపోతే సీతారామ కళ్యాణంలో పాటలో లేకపోతే జయ జయ జయ